జగిత్యాల జిల్లా మల్లెల మండల కేంద్రంలో గడ్డి లచ్చయ్య చెందిన ఉపరితల బావిలో నుంచి చమురుతో కూడిన నీరు రావడంతో ఆ నీటిని చూసేందుకు జనాలు తరలివచ్చారు. ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. అధికారులు వచ్చి పరిశీలిస్తే కానీ నీరు ఎలా వస్తుందనే విషయం తెలియనుంది. ఈ ఉదయం నుంచి చమురుతో కూడిన నీరు వస్తున్నట్లు లచ్చయ్య వెల్లడించాడు. అన్న ఇప్పుడు బాగా వచ్చింది. నీళ్ళు చేసుకున్నాం ఇటే ఇప్పుడు ఇటే, తర్వాత మళ్ళీ లేసి ఈ ఎల్లి మళ్ళీ పెట్టుకొని పొద్దుగా లేసి నీళ్ళు కట్టుకున్నాం. నీళ్ళు కట్టినాక నీళ్ళు ఒక మూడు గారు నీళ్ళు దాకా దంగే బాయిల దగినాక మళ్ళీ ఇవే నీళ్ళు పట్టుకొని నేను స్నానం చేసినా. కొంచెం ఒక 10 నిమిషాలు అయినాక బొబ్బిలచ్చ వచ్చి బొచ్చిన బాయిల చేసేసరికి అంత ఆయిల్ ఆయిల్ వస్తుంది అన్న, కళ్ళు మంట వస్తుంది అన్న, ఏంటి అన్న వచ్చారు. నేను మళ్ళీ నేను స్నానం చేస్తున్నా, ఆయన టచ్ చేసేవరకు ఏంది మొత్తం ఆయిల్ వెళ్తున్నాడు. అందరూ అలవల్ చేసేటువంటి అందరూ చూసుకుంటూ పోతుంది. ఇంతకు ముందు ఈయన గడ్డకైన స్నానం చేసిండు. స్నానం చేసే ముందు ఈ ఎల్లిమల నీళ్ళు కట్టిండు. నీళ్ళు కట్టిన తర్వాత బాయిల దాపు 3 గాల నీళ్ళు అయిపోయి దంగినాయి. దంగి చూసేసరికి ఇక్కడ ఒళ్ళు జంగి లక్ష్మీ అనే టైం వచ్చి నీళ్ళు చేసే వరకు మొత్తం కళ్ళు మంటమండు. తర్వాత అలా ఆయిల్ ఆయిల్ వచ్చుడు మొత్తం మీద నీళ్ళు నీళ్ళు నీళ్ళ మీద ఆయిల్ వేరకపోవడు. చూసేవారికి ఏంది అని చెప్పి ఇంటి ఆయనని పిలిచి లచ్చనని పిలిచి అన్నకి ఇట్లా వస్తున్నాయని చెప్పి మాట్లాడాను. మాట్లాడారు మొత్తం చూసేవారికి మొత్తం ఆయిల్ వచ్చింది. ఏంది అని బాయిల కింద చూసేసరికి మొత్తం కళ్ళు మంట పడుతున్నాయి. ఆ రకంగా చూసేసరికి మొత్తం ఆయిల్ ఉంది. మీరు ఏమి ఉంది అని చెప్పి మేము బయట వాళ్ళు అడిగితే ఏమైనా పేలకపడే అనుకుంటే అట్లాంటిది కాదు, మొత్తం నీళ్ళు తగినాయి కాబట్టి ఆ బూటల ద్వారానే ఆ ఆయిల్ మొత్తం వస్తుంది అందుకని చూసాక మొత్తం ఆయిలే. దానికి ఇక మేము ఏది ఏంటి మాయా లెక్క ఉంది అని చెప్పి అందరికి వెళ్ళడం జరిగింది.